శేలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మియాపూర్ నరేన్ గార్డెన్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నడూ కులం పేరు మీద కుంపట్లు పెట్టలేదు కేసీఆర్, మతం పేరు మీద మంటలు పెట్టలేదు కేసీఆర్, ప్రాంతం పేరు మీద పంచాయతీలు పెట్టలేదు కేసీఆర్. ఒక అభివృద్ధి ఆదర్శవాదం సంక్షేమం, ఒక చక్కటి అభివృద్ధి ఆదర్శము సంక్షేమము అనే ఒక చక్కటి రాజకీయ నమూనాని ఎట్లాంటి పంచాయతీ లేదు. కులం పేరు మీద కుప్పట్లు లేవు, మతం పేరు మీద మంటలు పెట్టే ప్రయత్నం జరగలేదు, ప్రాంతం పేరు మీద పంచాయతీలు పెట్టే పరిస్థితి అంతకంటే రాలేదు. ఒక కొత్త నమూనాని ఇవాళ దేశం ముందు మనం ఆవిష్కరించాం. ఇవాళ మనమందరం ఆలోచించవలసింది ఒకటే, మన అట్లాంటి కేసీఆర్ గారిని కాదని కుల పిచ్చులను మత పిచ్చులను నెత్తిన పెట్టుకుందామా ఆలోచించండి అని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, మీ ద్వారా ప్రజలను కూడా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 622 పోలింగ్ బూత్స్ అంటే దాదాపు 600,000 పైకి ఓట్లు, 720,000 ఓట్లు బహుశా భారతదేశంలోనే శాసనసభ నియోజకవర్గాలలో ఇది దాదాపుగా నెంబర్ టాప్ 5 లో ఉండే కాన్స్టిట్యూషన్. పోరాడి సాధించుకున్న తెలంగాణలో మతతత్వ పార్టీలకు చోటు లేదని, పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ప్రజలకు అంధకారమే మిగులుతుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డి అన్నారు. బొల్లార మున్సిపల్ పరిధిలోని బీజేపీ పార్టీ కౌన్సిలర్లు సాయి కిరణ్ రెడ్డి, శ్రీకాంత్ యాదవ్, కోఆప్షన్ సభ్యులు రంగారెడ్డి, సీనియర్ నాయకులు నారాయణ యాదవ్, మాజీ డిప్యూటీసీ కొలన్బాల్ రెడ్డి ఆధ్వర్యంలో మహిపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మతతత్వ నినాదమే ఎజెండాగా ముందుకు సాగుతున్న బీజేపీకి డిపాజిట్లు సైతం దక్కబోవని మహిపాల్ రెడ్డి అన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఆయా రాష్ట్రాల్లో కులగణను చేపట్టకుండా తెలంగాణలో అధికారంలోకి వస్తే కులగణన చేపడతామంటూ మోసపూరితం మాట్లాడటం వారి పార్టీకి చెల్లదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి కేటాయించే నిధులతో పాటు మెడికల్ కళాశాలల కేటాయింపులోనూ తీవ్ర అన్యాయం చేసిందని అన్నారు. 28 రాష్ట్రాల్లో ఇవాళ 10 సంవత్సరాల వయసు కలిగిన తెలంగాణ రాష్ట్రం ఇదందరూ ఆలోచన చేయాలి. రాష్ట్రంతో పాటు మన నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి జరుగుతూ ఉందని, సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు, మీరందరూ ఆలోచన చేసి అభివృద్ధిలో భాగస్వామి కావాలని ఆలోచనతో మీరందరూ బీఆర్ఎస్ పార్టీలో చేరి కావడం సంతోషం. మనమందరం కలిసి రేపు జరగబోయే ఎలక్షన్లో, రాబోయే ఎలక్షన్లో రేపు మనకు మూడోసారి ముచ్చటగా మనం కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడానికి మీకందరూ భాగస్వామ్యం కావాలి. ఈ 29 రోజులు 1 మంత్ వరకు మీరు భారీగా అందరిని మోటివేట్ చేసి మీరందరినీ భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరినీ పనిచేస్తా ఉన్నాం. ఇంకా నియోజకవర్గ స్థాయిలో ఇంకా మనకి ఇంకా చాలా పనులు చేసేవి, అవన్నీ ఇంకా మీ అందరి సహసహకారాలతో ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి చేస్తారని అనుకుంటే నిరుద్యోగులను మోసం చేస్తారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు పార్టీ పేరు మార్చి దేశ రాజకీయాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలు చేద్దామనుకుంటే ఆయన బిడ్డ కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో జాతీయ స్థాయి వార్తల్లో నిలిచిందని ఆరోపించారు. తెలంగాణలో ఎంత తిన్నా సరిపోలేదని, బిడ్డను ఢిల్లీకి పంపారని ఫైర్ అయ్యారు. इनके अधिकारियों को, इनके नेताओं को कि किसानों के लिए बनने वाला ये बांध, देश प्रदेश के लाखों परिवारों के लिए बांध, उसमें भी हजारों करोड़ रुपए की लूट हो गई. क्या केसीआर चुप रहेंगे कि जवाब देंगे? और नेशनल डैम सेफ्टी अथॉरिटी ने भी अपनी रिपोर्ट दे दी है और चौंकाने वाले शॉकिंग फैक्ट्स उसके माध्यम से बाहर आए, एंड दैट रिवील्स अ लॉट ऑफ थिंग्स दैट द वर्ल्ड्स बिगेस्ट इंजीनियरिंग ब्लंडर हैपेंड इन द कालेश्वरम प्रोजेक्ट एट मेडिकाडा.
अन्नरा कन्नेपल्ली आपके सारे नाम ये कोई बांध से नहीं घोटाले के नाम से याद आएंगे। और ये घोटाले का किंग पिन कौन है मुझे नाम लेने की आवश्यकता नहीं, ये वो व्यक्ति है जो अपने फार्म हाउस में रहता है और तेलंगाना की सरकार चलाकर लूट करता है। తెలంగాణ జనసమితి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు భద్రగమ ఆంజనేయులు అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ జనసమితి పార్టీ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. కేసీఆర్ నిరంకుశ పాలనను నిరంకుశ పాలనకు కేఎఫ్ అడ్రస్ గా కేసీఆర్ మారారని కోదండరాం మండిపడ్డారు. దొరికిన కాడికి దోచుకుంటూ ప్రభుత్వ అధికారులను అనుకూలంగా మలుచుకుంటున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలందరినీ మోసం చేస్తూ సంపాదనే ధ్యేయంగా బ్రతుకుతున్న కేసీఆర్ ను గద్దదించడమే ముఖ్య లక్ష్యంగా కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తామని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. రాష్ట్ర కమిటీలో ఈ విషయంపై చర్చించి ఈసారి కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవటం జరిగింది. కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్న ఈ సమయాన్ని ఇవాళ జిల్లా స్థాయి కమిటీల మీటింగ్ జరిగి ఆ నిర్ణయం అమలు చేయటం కోసం ఇక్కడికక్కడ వాళ్ళు సన్నద్ధం అవుతున్నారు. ఇవాళ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కమిటీ ఇక్కడ మీటింగ్ జరుగుతున్నది. అందరూ కూడా అనుమానాలు సంశయాలు వాళ్ళు వ్యక్తం చేసినవన్నీ విన్నాక రాష్ట్ర కమిటీ తరఫున వాటికి సమాధానాలు చెప్పి మరి ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నందున అది కూడా ఒక ఎజెండా ప్రాతిపదికన మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నందున ఈ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పి మేము ఇవాళ తీర్మానించుకోవడం జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుపు కోసం మా వంతు ప్రయత్నం ఉంటుంది. మా ప్రచారం మేము కొనసాగిస్తాం. ఇక్కడ ఉన్న అన్ని వర్గాల ప్రజలతో మాకున్నటువంటి సంబంధాల రీత్యా తప్పనిసరిగా గెలుపుకు కృషి చేస్తాం. ముఖ్య ముందైతే ఉప్పల్లో కానీ ఇదే ఆల్వాల్ మల్కాజిగిరి ప్రాంతంలో ఉద్యమకారుల సదస్సు కూడా ఒకటి రెండు ఏర్పాటు చేసుకున్నాక తర్వాత ప్రచారం కూడా ఉధృతంగా ముందుకు తీసుకెళ్తాం. ఈ ఉన్న మూడు వారాలను సద్వినియోగం చేసుకుంటాం. మేము ప్రధానంగా చెప్పేది ఏంటంటే రాష్ట్రంలో ఒక నిరంకుశ పాలన కొనసాగుతుంది. ఈ నిరంకుశ పాలన అనేది ఇవాళ రాష్ట్ర అభివృద్ధికి ఒక శాపంగా పరిణమించింది. ఈ విచ్చలవిడి అధికారాలను చేతిలో పెట్టుకొని ఇవాళ అధికారాన్ని చెలాయిస్తున్నటువంటి పాలకులు మరి వాళ్ళు దోపిడీకి పాల్పడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదంలో పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్ని ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావుతో కలిసి ఆయన పరిశీలించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వీరు మేడిగడ్డకు వెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదంలో పడిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు అనుమానాస్పదంగా మారిందన్నారు. ప్రజల పన్నులతో కట్టిన జాతీయ సంపద ఈ ప్రాజెక్టు అని అందుకే దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు విధానాలపై తెలంగాణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. మేడిగడ్డ వద్ద కుంగిన ప్రాంతాన్ని పూర్తిగా తొలగించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చిందన్నారు. గ్రౌండ్ రిపోర్ట్ చూశాక మాట్లాడాలనే ఉద్దేశంతో తాము ఈ ప్రాజెక్టును సందర్శిస్తున్నామని అన్నారు. కాగా బీజేపీ నేతలు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మేడిగడ్డ వద్దకు చేరుకున్నారు. పూర్తిగా మరి అన్ని పిల్లర్స్ ఏ రకంగా ఫౌండేషన్ స్టోన్ వేశారు, పిల్లర్స్ కింద ఉన్నటువంటి సింగిల్ స్టోన్ ఏ రకంగా దెబ్బతిన్నది, సింగిల్ స్టోన్ పెట్టడానికి వీల్లేదు, ఈరోజు సాయిల్ ఏ రకంగా ఉంది, ఉపయోగించినటువంటి శాండ్ ఏ రకంగా ఉపయోగించారు, క్వాలిటీ శాండ్ ఉపయోగించారా లేదా, వేసినటువంటి సింగిల్ స్టోన్ ప్రతి పిల్లర్ కింద ఒక సింగిల్ స్టోన్ వేశారు, దాని కారణంగా ఆ స్టోన్ దెబ్బతింటే టోటల్ పిల్లరే దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు ఏవైతే కుంగిపోయినటువంటి పిల్లర్స్ ఉన్నాయో, ఏవైతే క్రాక్స్ వచ్చినటువంటి పిల్లర్స్ ఉన్నాయో, మిగతా పిల్లర్స్ కూడా అదే రకమైనటువంటి ఇంజనీరింగ్ వాడారు కాబట్టి, అదేమైనటువంటి మెటీరియల్ వాడారు కాబట్టి, మెయింటెనెన్స్ కూడా సేమే ఉంది కాబట్టి మొత్తం ప్రాజెక్టే ప్రశ్నార్థకంగా ఉండేటువంటి అనుమానం ఉంది అనేటువంటి విషయాన్ని ఈరోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీకి సంబంధించినటువంటి నిపుణులు వెలుబుచ్చిన విషయాన్ని సందర్భంగా మనయేస్తున్నాను. అన్నారం బ్యారేజ్ కూడా అదే పరిస్థితి ఉన్నది. అన్నారం బ్యారేజ్ కింద ఈరోజు పిల్లర్స్ నుంచి వాటర్ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు దీని క్వాలిటీ ఏ రకంగా ఉంది మనం అందరం అర్థం చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఇంత డబ్బు మరి అప్పు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం నిర్మించినటువంటి ప్రాజెక్టు ఈరోజు ప్రశ్నార్థకంగా మారడం, ఇందులో ఉన్నటువంటి 10 టీఎంసీల వాటర్ను తీసేయడము, ఈరోజు వాటర్ లేదు, ఇక్కడ వస్తున్నటువంటి వాటరు కిందికి వెళ్తున్న తప్ప
గోషామహల్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ దూల్పేటలోని ఆకాష్పూరి హనుమాన్ దేవాలయం వద్ద పూజ అనంతరం తన అభిమానులు మరియు కార్యకర్తలతో దూల్పేట్ అంతా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆయనతో పాటు సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఉదయం అబిడ్స్ లోనే రిటర్నింగ్ ఆఫీస్ కార్యాలయంలో బుల్లెట్ పై వచ్చిన రాజాసింగ్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం తన అభిమానులు కార్యకర్తలతో కలిసి దూల్పేటలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనురాగ్ జీ పదారే ధన్యవాద్ పకడ్ కర్తా హూ సాథీ సాథ్ జిన్ జిన్ లోగో జవాబ్ దేనా తా హమారే భయ్యా జీ నే అచ్చే సే జవాబ్ దియా హై లేకిన్ ఆజ్ మే ఉన్కో జవాబ్ దేనా చాహూంగా जो आज भी ये सोच रहे हैं कि विधानसभा घोषा महल में बीआरएस का कैंडिडेट खड़ा किसको करे. अभी तक एमआईएम के ऑफिस से कोई डिसाइड नहीं हो रहा है कि आखिर ऐसे कौन से मर्द को हम राजा सिंह के सामने उतारे जो लड़ सकेगा. आज मैं ओपी को यहां कहना चाहूंगा कि भैया तुम हर राज्य में जाते हो, ब्लैकमेलिंग करते हो, पार्टियों को ब्लैकमेल करके पैसा कमाते हो. आज पुराने शहर का हमारा माइनॉरिटी भाई तुमसे ये पूछ रहा है, क्या तुम दम नहीं के घोषा महल से किसी एमआईएम को कैंडिडेट खड़ा कर दे. మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలోని 140 డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జగదీష్ గౌడ్, 141 డివిజన్ స్థానిక కార్పొరేటర్ సునీత రామ్ యాదవ్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థి మరి రాజశేఖర్ రెడ్డి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ మేనిఫెస్టోను, సంక్షేమ పథకాలను స్థానికులకు వివరించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తామని, కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో తనని గెలిపించాలని కోరారు. మల్కాజ్గిరి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని మర్రి రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు. జగదీష్ అన్న ఆధ్వర్యంలో 141 డివిజన్ లో పెద్ద ఎత్తున పాదయాత్ర నిర్వహించడం జరిగింది. నల్మూలల నుంచి కార్యకర్తలు, లీడర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు కూడా ఎక్కడికి వెళ్ళినా విశేష ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా కేసీఆర్ గారు ఏవైతే పథకాలు ప్రవేశపెట్టినరో అవన్నిటికీ కూడా చాలా వాళ్ళే చెప్తున్నారు, మాకు మంచినీళ్ళ ప్రాబ్లం లేదు, కరెంటు ప్రాబ్లం లేదు, ఏది ఉన్నా మేము కేసీఆర్ గారికి వేస్తామనేసి. అదేవిధంగా మేనిఫెస్టోలో ప్రవేశపెట్టినట్టు 400 రూపాయలకే సిలిండరు, సౌభాగ్యలక్ష్మి స్కీము విశేష ఆదరణ పొందుతుంది మహిళల్లో ముఖ్యంగా. సో ఈ విధంగా మేము ముందుకెళ్తూ తప్పకుండా ఇక్కడ విజయం సాధించి కేసీఆర్ గారికి బహుమతిగా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మలక్పేట నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా సామాజికవేత్త సయ్యద్ బిలాల్ నామినేషన్ వేశారు. నియోజకవర్గం ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలు విఫలమయ్యారని అన్నారు. అందుకే తాను ఎన్నికల్లో పోటీ చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తానని తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా జరగాలని కోరారు. మలక్పేట నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా సామాజికవేత్త సయ్యద్ బిలాల్ నామినేషన్ వేశారు. నియోజకవర్గం ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలు విఫలమయ్యారని అన్నారు. అందుకే తాను ఎన్నికల్లో పోటీ చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తానని తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా జరగాలని కోరారు. బడుగు బలహీన వర్గాలు నివసించే రాజకీయ గృహకల్ప ఏరియాలో ఒక ప్రభుత్వ పాఠశాల నెలకొల్పలేని స్థితిలో మంత్రి మల్లారెడ్డి ఉన్నారని మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ ఆరోపించారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఏ ఇంటికి వెళ్లినా సమస్యలు తాండవిస్తున్నాయని, ఒక పక్క డ్రైనేజీ, మరో పక్క రోడ్లు, ఇంకో పక్క కరెంటు సమస్య ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఇంటికి ఒక సమస్య ఉందన్నారు. ఇక్కడ ఇల్లు కట్టాలన్నా కార్పొరేటర్లకు కమిషన్లు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. అన్నీ వేస్తే ఇక ఇల్లు కూలిపోయింది, కలర్ ఎందుకు వేపించలేము మళ్ళన్న? అవన్నీ వేస్తే ఈ ప్రాంతంలో ఒకటే చెప్పండి, ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇవ్వలేదు, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు లోన్ ఎందుకు మాఫ్ చేయలేదు, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి స్కూల్ ఎందుకు కట్టలేదు, నువ్వు ఒక విద్యాలయాలు స్థాపించి డాక్టర్లను, లాయర్లను, ఇంజనీర్లను తయారు చేసే మునగాడవు కదా, మరి వీళ్ళేం పాపం చేసిరు మా రాజు గురుకల్ప వాళ్ళు, మరి ఎందుకు స్కూల్ పెట్టలేదు ఎల్కేజీ నుంచి పీజీ వరకు,
చెప్పాల్సిందే నేను అడుగుతా ఉన్నాను ఇట్లా చెప్పుకుంటా పోతే సాయంత్రం అయితే తమి ఇప్పటిదాకా మైకిలో కూడా చెప్పినా వీళ్ళందరూ ఆయన బట్టలు పెనికి రెడీ అయ్యారు మీరు చూస్తారు కదా మేము అలా చూస్తూ ఉంటే ఎట్లా కానొస్తుందో పొద్దు నుంచి మా ఎంబడి ఉన్నారు కదా ప్రజలందరూ స్వచ్ఛందంగా ఇళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళి దండం పెడుతురు నవ్వుతురు బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్తా ఉన్నారు మలక్పేట్ బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆలుగోల రమేష్ నామినేషన్ వేశారు భారీ ర్యాలీగా కార్యకర్తలతో తరలివచ్చి ఆర్వో కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు మొదటి రోజు పూర్తి స్థాయిలో పత్రాలు లేని కారణంగా అభ్యర్థి రమేష్ లోపలికి అనుమతించలేదు దీంతో వెనుదిరిగి వెళ్లిపోయారన్న సంగతి తెలిసిందే బహుజన్ సమాజ్ పార్టీ తరపు నుండి నామినేషన్ వేయడం జరిగింది మలక్పేట్ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ పూర్తి చేసుకొని కాన్స్టిట్యూన్సీ కార్యక్రమాలకు ముందుకెళ్తూ ఉన్నాం కాన్స్టిట్యూన్సీలో ఎలాంటి సమస్యలు జరగకుండా మేము చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మలక్పేటలో విషయానికి మలక్పేట ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ ముందుకెళ్ళి ఈరోజు మలక్పేట ఓటర్స్ అంతా కూడా బహుజన్ సమాజ్ పార్టీని కోరుకుంటూ మమ్మల్ని నిలబెట్టేందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా మేము ప్రచారానికి ముందుకెళ్తాం రేపటి నుంచి అని మేము ఈరోజు తెలియజేస్తున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికే బీజేపీ ప్రభుత్వం వస్తుందని ముషీరాబాద్ బీజేపీ అభ్యర్థి పూసరాజు అన్నారు నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని గత పాలకులు చేసినవి చూపిస్తున్నారని ఎద్దేవి చేశారు ప్రజల వద్దకు ఎక్కడికి వెళ్లినా కూడా కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడుతున్నారని తెలిపారు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం బాగా వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు ప్రజలు ఆశీర్వదించి బీజేపీని గెలిపించాలని పూసరాజు కోరారు మొదటగా నాకు ఒక బీసీ బిడ్డగా నాకు ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు పోటీకి అవకాశం ఇచ్చినందుకు జాతీయ పార్టీకి మరియు రాష్ట్ర పార్టీతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి ముఖ్యంగా డాక్టర్ కె లక్ష్మణ్ గారు వారి ఆశీర్వాదంతో నాకు ఈ అవకాశం దక్కింది మరియు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి ప్రతి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఈ ముషీరాబాద్ నియోజకవర్గంలో స్థానికునికి మొట్టమొదటిసారి ఈ అవకాశం దొరికింది దాన్ని వినియోగించుకోవడానికి ప్రతి స్థానిక ప్రజలందరూ కూడా గొప్ప ఎత్తున నాకు మద్దతు ఇస్తున్నారు స్థానికంగా అవకాశం వచ్చినందుకు మరియు ఇక్కడ ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో పథకాల ప్రారంభం కానీ ఏవైతే వాళ్ళు చెప్పడం ఒకటి చేయడం ఒకటి అన్నీ ఆశ పెట్టి ఏదైతే ప్రజలను అందరూ నిరాశ చేస్తూ ఎలక్షన్స్ వచ్చినప్పుడే కొత్త కొత్త స్కీమ్స్ పెట్టు మళ్ళీ వాళ్ళకి కొత్త కొత్త ఆలోచనలు క్రియేట్ చేస్తూ ఏదైతే మనం ముఖ్యమంత్రి చేస్తున్న మోసాలను అన్నీ కూడా మేము ఎండగడతాం ప్రజల దృష్టికి తీసుకెళ్తాం వాళ్ళ ప్రజలు ప్రత్యక్షంగా మేము ఏదైతే పాదయాత్రలో కానీ ఎక్కడికైనా వెళ్తున్నా కానీ కూడా ప్రజలందరూ కూడా తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు వారికి కాబట్టి అదంతా కూడా మాకు అవకాశంగా మేము భావిస్తున్నాం అందరూ దాంతోపాటు కూడా ముషీరాబాద్ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి ఎల్బీ నగర్ బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది మదియాష్కి సమక్షంలో ఉద్యమకారులు వికలాంగులు విద్యార్థి యువకులు కాంగ్రెస్లో చేరారు కాంగ్రెస్ ఎల్బీ నగర్ నియోజకవర్గ అభ్యర్థి మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ సమక్షంలో 200 మంది యువకులు ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీలో చేరారు తెలంగాణ ఉద్యమంలో ముందు నడిచిన రాష్ట్ర సాధనకు కృషి చేసిన మధుయాష్కి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని మధుయాష్కి గెలుపుకు తమ వంతు సహకారం అందిస్తామని యువకులు ఉద్యమకారులు తెలిపారు విద్యార్థి ఉద్యమ అమరుల త్యాగాలపై ఏర్పడిన తెలంగాణలో ఉద్యమకారులకు విద్యార్థులకు అడుగడుగునా అన్యాయం జరిగిందని మండిపడ్డారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎల్బీ నగర్ ప్రజలు మధుయాష్కిని గెలిపించుకోవాలని కోరారు బెచ్చిపల్లి నిజామాబాద్ ప్రాంతంలో అత్యధికంగా లెప్రసీ పేషెంట్స్ ఉండే ప్రాంతం నా జన్మదినాన్ని లెప్రసీ పేషెంట్స్ వాళ్ళ రేపు అది ఎరడికేట్ అయినా కూడా చాలామంది సమాజంలో సొంత పిల్లలు వదిలిపెట్టి వెళ్ళిపోతారు అది బ్రిటిష్ టైం నుంచి ఇక్కడ కాలనీ ఉంది చేయి కూడా కలుపుతారు ఎందుకంటే వాళ్ళకు కౌతులు సుస్ట్రోల్ కౌతులనే ఉంటారు నా బర్త్డేని వాళ్ళతో కలిసి చెప్పుకుంటున్నాను వాళ్ళు పనిచాడు పెట్టుకొని మా సొంత పిల్లలను పెట్టిపోయారు మీ జన్మదినం మా దగ్గరకు వస్తుందని చెప్పన్నప్పుడు కట్టుకాడు పెట్టుకున్నాను కుక్కట్పల్లి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు రోజురోజుకు మారుతూ వస్తున్నాయి దీనిలో భాగంగా బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుడు ఉద్యమ నేత గుట్టెముక్కల వెంకటేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు బీఆర్ఎస్లో తనకు సరైన స్థానం దక్కకపోవడంతో పార్టీ మారి యోచనలో ఉన్న వెంకటేశ్వరరావును తమ పార్టీలోకి ఆహ్వానించామని ఆయన తెలిపారు కలిసిగట్టుగా పనిచేసే విధంగా ముందుకు వెళ్దామని పన్నాల హరీష్ రెడ్డి సూచించారు చాలా పట్టున్న కుటుంబం నుంచి వచ్చినటువంటి గొట్టిముక్కల వెంకటేశ్వరరావు గారిని కలవడానికి వచ్చాం
నిన్న ఒక వార్త చూసిన తర్వాత వనే మేము కలవాలన్న ఆలోచన పార్టీ పరంగా ఒక జిల్లా అధ్యక్షుడిగా నాకు కలిగింది. వారిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులు వచ్చి కలిసారన్న విషయం, మల్లు రవి గారు వచ్చి కలిసారన్న విషయం మేము మీడియా ద్వారా చూడడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో గొట్టిముకల వెంకటేశ్వరరావు గారు మరియు వారి సోదరులు ఉద్యమకాలంలో చేసిన కృషి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంలో, కుక్కట్పల్లి లాంటి సున్నితమైన ప్రాంతంలో వాళ్ళ ఉద్యమాన్ని నడిపించిన తీరు, తర్వాత టీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళు 2014 ఎన్నికల్లో పోటీ చేయడం, చాలా పెద్ద సంఖ్యలో 80,000 దగ్గరగా ఓట్లు కూడా ఆ రోజుల్లో వాళ్ళు తీసుకోవడం జరిగింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో అందల శ్రీరాములు యాదవ్ శ్రీ శివగంగా రాజరాజేశ్వరి దేవి ఆలయంలో రుద్రాభిషేకం చేశారు. అనంతరం పోతల్ల సుదర్శన్ యాదవ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేశారు. భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీలో మైనారిటీ సోదరులు, ఇతర కార్యకర్తలు బీజేపీలో జాయిన్ అయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల యువ మోర్చా అధ్యక్షుడు వనంపల్లి శ్రావణ్, గ్రామ అధ్యక్షులు శ్రీశైలం బూత్ అధ్యక్షులు సాయినాథ్, దూసకంటి గణేష్, దేవేందర్ కాసుల సురేష్ రాజు తదితరులు నాయకులు పాల్గొన్నారు. ఎల్బీనగర్లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మంత్రి కేటీఆర్ సమక్షంలో చంపాపేట డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ విజయమూరి రాఘవచారి తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీలో చేరానని వింజుమూర్తి రాఘవాచారి తెలిపారు. మదియాష్కి నిజామాబాద్లో చెల్లని రూపాయి అని, ఇప్పుడు ఎల్బీనగర్లో ఎలా చెల్లుతాడని అన్నారు. ఎమ్మెల్యే సుధీర్రెడ్డి గెలుపు కోసం పనిచేస్తానని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ వీడి టీఆర్ఎస్ పార్టీలో మరి జాయిన్ కావడం జరిగింది. ఇక్కడ చెంపపేట డివిజన్లో నేను గతంలో 2023 సంవత్సరంలో కార్పొరేటర్గా కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్గా పోటీ చేసినాను. ఆ రోజు నుండి మరి ఇక్కడ చెంపపేట డివిజన్ గురించే కానీ ఎల్బీఆర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరి ఓరు పట్టించుకోకపోవడంతో మరి మనస్తాపానికి గురయ్యి, ఎందుకనంటే మేము అక్కడ అధిష్టానానికి రేవంత్ రెడ్డి దగ్గర పోయి కూడా చెప్పుకుంటే కూడా మా బాధలు వినే పరిస్థితుల్లో లేరు. మేము గత 3-4 రోజుల ముందు కూడా వెళ్ళినాము. ఎందుకంటే ఎక్కడ ఎవరున్నా సరే కాంగ్రెస్ పార్టీని ఇవాళ పట్టించుకునే పాపన పోతలేరు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి దేవినేని సుధీరెడ్డి ఇక్కడ ఎల్బీనగర్లో మరి అభివృద్ధి పథకంలో తీసుకెళ్తున్నాడు. ప్రతి ఏ కాలనీలో కానీ ఎక్కడైనా కానీ ఏ డివిజన్లో ఏ సమస్యలు ఉన్నా కానీ మరి వెంటనే స్పందించేసి మరి అక్కడ సమస్యలు తీర్చే విధంగా వారు పనిచేస్తున్నారు. కాబట్టి వారికి అనుకూలంగా ఈరోజు మేము కూడా మరి కేటీఆర్ గారు రాత్రి ఫోన్ చేసి మాకు చెప్పడం జరిగింది. పార్టీలో కలవాలి, మీకు మీ సేవలు కావాలని వారు చెప్పడం జరిగింది. మాకు సమన్వయంతో వారు చెప్పినారు కాబట్టి మేము కూడా వారితో పాటు పనిచేయాలనే ఉద్దేశంతో ఇవాళ రాష్ట్రంలో కూడా అభివృద్ధి పథంలో మరి సీఎం కేసీఆర్ గారు కేటీఆర్ గారు తీసుకెళ్తున్నారు. కాబట్టి వారి అడుగుదాడల్లో ఇవాళ సుధీరెడ్డి గారితో మేము కలిసి ఈరోజు పనిచేయడానికి చెంపపేట డివిజన్లో మరి భారీ ఎత్తున మరి ఇవాళ ఎల్బీనగర్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి సుధీరెడ్డి గారిని గెలిపించడానికి మా శాశక్తుల కృషి చేసి వారు గెలిపించడానికి మేము తోడ్పడతామని మేము మీడియా ద్వారా తెలియజేస్తాం.